Welcome to 24 Spot News. మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు, అందరికీ నమస్కారం అండి. మాస్టర్ గారిది మాది జర్నీ 7-8 ఇయర్స్ అండి. 8 సంవత్సరాలు బయట ప్రపంచం అంటే ఏంటో మాకు తెలియదు. నేను సత్య మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటే విజయవాడలో నేర్చుకొని వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి తెలియని విషయం, ఇప్పుడు ఆయన డ్యాన్సులు కొన్ని యూట్యూబ్లో వస్తున్నాయి, చూస్తున్నారు. ఆ డ్యాన్స్ 5% అండి. చాలా మంచి డ్యాన్సర్ అండి మాస్టర్ గారు. మేము వచ్చినప్పుడు చాలా మంచి స్టైల్ అండి మాస్టర్ గారు, అది ఎవరికీ తెలియదు. నాకు పర్సనల్గా ప్రభుదేవ మాస్టర్ ఫస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగ డ్యాన్స్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారంటే నాకు రాకేష్ మాస్టర్ అండి. అంటే ఇప్పుడు యూట్యూబ్లో చేసే డ్యాన్స్ కాదండి, ఆయన మేము ఉన్నప్పుడు చేసిన డ్యాన్స్ అని అంత గౌరవంగా చెప్పుకుంటాం మా గురువు అని చెప్పి. అంత మంచి మాస్టర్, మంచి డ్యాన్సరు. అంటే డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఎవరికైనా చిన్న హ్యాండ్ ఎలా అంటే ఇలాగే పర్ఫెక్ట్ రావాలి, ఇలా వచ్చినా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆయన ఎప్పుడు ఎక్కడున్నా ఆయన బాగుండాలి అని కోరుకున్నాం, కానీ ఇలా అయితేనే అసలు ఇప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదండి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం, నేనే కాదు చాలామంది జనాలు. మాస్టర్ గారి మ్యారేజ్ చేసింది కూడా నేనే, నా చేతుల మీదకేనండి. అంటే అవన్నీ అండి, నాకు అప్పుడు బయట ప్రపంచం అంటే ఏం తెలియదండి. బయట చాలామంది డ్యాన్స్లు, డ్యాన్స్ మాస్టర్స్ కూడా ఉన్నారు. మార్నింగ్ నుంచి మాస్టర్ గారి దగ్గరే ఉండేవాళ్ళం, ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పేవాళ్ళం, ఈవినింగ్ క్లాసులు చెప్పేవాళ్ళం, అక్కడే వండుకొని తినే. చాలామంది బయటకైనా వెళ్ళేవాళ్ళం, మేము బయటకు కూడా వెళ్ళలేదు. ఆ 7-8 ఇయర్స్ అదే ప్రపంచం, అదే ఇది మాకు. ఇంకా ఆ తర్వాత మాస్టర్ గారి డైరెక్షన్ దిగుతా ఉన్నప్పుడు అప్పుడు మేము ఇంకా సపరేట్గా వచ్చి మాకేం చేయాలి తెలియక అప్పుడు మేము మాస్టర్లు అయ్యాం. చాలామంది మేము చెప్తున్నా, అందరూ కాదు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏదేదో థంబ్నైల్స్ పెట్టి ఏదేదో చేస్తున్నారండి. దానివల్ల వేరే ఫ్యామిలీస్ చాలా బాధపడతారు. ప్లీజ్ అవి మీరు అర్థం చేసుకోండి. చేసుకుని ఇదే కాదు, ఏ విషయం ఎవరిదైనా ఉన్న వాస్తవాలు ఉంటే రాయండి, లేకపోతే రాయొద్దు ప్లీజ్. ఎక్కడున్నా మా మాస్టర్ గారు హ్యాపీగా ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ.